ಯಥೋನ್ವಯಾಧಿತರತ ಚಾರ್ತೇಷ ವಿಘ್ನಸ್ವರಾಟ ತೇರೇ ಬ್ರಹ್ಮ ಹೃದಯ ಆದಿಕವಿಯೇ ಮುಖ್ಯಂತಿ ಸೂರಯ ತೇಜೋವಾರಿ ಮೃದಾಂ ಯಥಾ ವಿನಿಮಯೋ ಯತ್ರ ತ್ರಿಸರ್ಗೋ ಮೃಷಾ ಧಾಮ್ನಾ ಸ್ವೇನ ಸದಾ ನಿರಸ್ತಕುಹಕಂ ಸತ್ಯಂ ಪರಂ ಧೀಮಹಿ ನಾರಾಯಣ 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 ಹರೇ. ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಮಧುರಮೈನ ಮಾಟಲತೋ ವಸುದೇವುಡಿತೋ ಇಲ್ಲ ಅನ್ನಾಡು. ಓ ತಂಡ್ರಿ, ನೇನು ಮೀರು ಅನ್ನಗಾರು ಈ ದ್ವಾರಕಾವಾಸುಲೇ ಕಾಕ ಚರಾಚರಾಲು ಅನ್ನೀ ಬ್ರಹ್ಮರೂಪಮೇ ಅನ್ನು ತಿಳಿಸ್ಕೋವಾಲಿ. ನೀನು ಕೂಡ ಬ್ರಹ್ಮರೂಪಮೇ, ಮೀರು ಕೂಡ ಬ್ರಹ್ಮರೂಪಮೇ, ಅನ್ನಗಾರೇನಂಟ ಬಲದೇವುಡು ಅನ್ನರು ವೀಳಂದರೂ ಕೂಡ ಬ್ರಹ್ಮರೂಪಮೇ, ಇಕ್ಕಡ ಉಂಡೇ ವಾಳ್ಳಂದರೂ ಬ್ರಹ್ಮರೂಪಮೇ, ಈ ನಗರವೂ ಬ್ರಹ್ಮರೂಪಮೇ ಅಂತ ತಿಳಿಸ್ಕೋವಾಲಿ ಮೀರು. ಎಂದುಕಂಟೇ ಅದ್ವಿತೀಯಮು, ಸ್ವಯಂ ಪ್ರಕಾಶಮು, ನಿತ್ಯಮು, ನಿರ್ಗುಣಮು ಅయినటువంటి ಆತ್ಮ ದೇಹము మొదలైన వాటికంటే వేరుగా ఉంది కదా, ఆత్మ వేరుగా ఉంది కదా, అది ప్రయాణం చేసేటువంటిది. ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ దాన్ని పూరించుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అది సర్వంతర్యామి రూపమైనటువంటి ఆత్మ కదా, ఎక్కడ పడితే అక్కడ ఏ జీవిలో అయినా చేరుతుంది, ఏ జీవి నుంచి అయినా బయట వచ్చేస్తూ ఉంటుంది. అక్కడే ఉంది, ఎక్కడ వెళ్ళలేదు, చుట్టుతూ ఉంది. సర్వము ఆత్మరూపమే. ఆత్మ తనచే తన నుండి సృష్టించబడిన గుణాల కారణంగా ఆ గుణాల చేత చేయబడేటువంటి ప్రాణుల యందు అనేకము సగుణము అనే విధంగా ప్రకాశిస్తుంది. ఆత్మనే సృష్టించుకున్నటువంటిది. బుద్ధి రూపంగా ఉండేటువంటి ప్రాణుల్లో ఆత్మ ఆ రీతిగా సృష్టించుకొని సుఖదుఖాలతో బాధపడుతూ ఉన్నట్టుగానే భాసమానంగా తాను లేకనే ఆ శరీరంతో బాధపడేటట్టుగా చేస్తుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి పంచభూతాలు వాటిచే చెయ్యబడే ఘటాదులను బట్టి ఎక్కువ తక్కువలు కలవిలాగా అనిపిస్తూ ఉంటాయి కదా. అది పెద్దది, ఇది చిన్నది, ఇది ఇట్లా ఉంది, అట్లా అనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అద్వితీయమైనటువంటి ఆత్మ కూడా ఒక్కటే అయి ఉండి కూడా అది వ్యాపించి ఉండే ఎన్నో ప్రాణుల బట్టి అనేకముగాను మనుష్యులు మొదలైన వాటి యందు ఆ ఆవిర్భావాన్ని, వృక్షము మొదలైన వాటి యందు తిరోభావాన్ని, కీటము మొదలైన వాటిలో స్వల్పభావాన్ని, గజము మొదలైన వాటితో భూరిభావాన్ని, ప్రాణిదేహము యొక్క పరిణామానికి తగినట్లుగా ఎక్కువ తక్కువలు పొందినట్లుగా కనిపిస్తుంది కదా. నిజానికి ఆత్మయందు ఇవి ఏవీ లేవు, అట్లా కనపడుతుంది. ఇది పెద్ద ప్రాణి, ఇది చిన్న ప్రాణి, దానికి అనేకమైనటువంటి గుణాలు, దీనికి గుణాలే లేవు, అట్లా కనపడుతుంది. కానీ నిజంగా ఆత్మకవి లేవవి. ఆత్మనే సృష్టించుకున్నటువంటి ఇంద్రియాలు, ఆత్మనే సృష్టించుకున్నటువంటి బుద్ధి, ఆత్మనే సృష్టించుకున్నటువంటి ఈ అన్ని భావాలు, ఆత్మనే సృష్టించుకున్నటువంటి సత్యము, ఆత్మనే సృష్టించుకున్నటువంటి నిత్యము, ఆత్మనే సృష్టించుకున్నటువంటి గుణాలు, ఇవన్నీ కూడా తనకి ఏది అంటదు. అది నిత్యము, శుద్ధ చైతన్యము కదా. ఎప్పుడు ఆ ఆత్మ నిత్యమైనటువంటిది, శుద్ధ చైతన్యం, ఏది అంటదు. అంటినట్టుగా ఉన్నట్టుగా తాను అనుభవిస్తూ అన్ని ప్రాణుల్లోనూ తిరుగుతూ ఉంటుంది అని శ్రీకృష్ణుడు ఈ విధంగా వర్ణించిన తత్వాన్ని విని సత్యము అనేకము అనే వసుదేవుడి ధారణ ముక్కలైపోయింది. ఆయనకు ఏకమేవ సత్యం అనే జ్ఞానము బోధింపబడింది. ఆయన సంతోషించిన మనస్సుతో మౌనం వహించాడు. మొదట అనుకున్నాడు కదా, పుత్రులు నా పుత్రులు అనేటువంటిది, ఆ మోహము నశించిపోయింది. అప్పుడు అర్థమైంది, నిజమే, నేను ఎందుకు కష్టపడాలా అనేది. తర్వాత తన పుత్రులిద్దరూ గురువైన సాందీపని పుత్రుణ్ణి యమలోకం నుండి తీసుకొని వచ్చారని దేవకీదేవి అప్పుడు విని ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ కథ అప్పుడు విన్నారు వాళ్ళు, దేవకీదేవి విని చాలా సంతోషపడ్డారు. సందీపుడి పుత్రుణ్ణి ఎక్కడో యమలోకంలో ఉండినటువంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి గురువు కానుకగా అర్పణ చేశారు కృష్ణుడు అని విని చాలా సంతోషపడింది దేవకి, ఆశ్చర్యపోయింది కూడా. ఆమె కంసుడి చేత వధించబడ్డ తన ఆరుగురు పుత్రులు గుర్తుకు వచ్చి కన్నీరు కార్చింది. శ్రీకృష్ణ బలరాములతో ఆమె దీనంగా ఇలా అన్నది, రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగీశ్వరేశ్వర వేదాహం వాం విశ్వసృజాం
ఈశ్వరావాది పూరుష. ఓ బలరామ, ఓ రామ, నీ స్వరూపము ప్రమాణాలకు గోచరం కాదు. ఓ శ్రీకృష్ణ, నువ్వు యోగేశ్వరులైనటువంటి సనకాదులకు కూడా ఈశ్వరుడు కదా. నాకు మీ గురించి తెలుసు, మీరు సృష్టి చేసేటువంటి ప్రజాపతులకు కూడా ఈశ్వరులు, జగత్తుకు కారణమైన పురుషోత్తములు. కాల ప్రభావం చేత మంచితనం నాశనమైపోవటంతో కొందరు రాజులు శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తూ భూమికి బరువు అవుతున్నారు కదా, వారిని మట్టుబెట్టడానికై మీరిద్దరు కూడా నాకు పుత్రులై ఈ కాలంలో అవతరించారు. మీరు జగదీశ్వర, ఓ జగద్రూపుడు నువ్వే కదా, మాయాశక్తిని అంశ అయి ఉంది కదా, సత్వాది గుణాలు ఆ శక్తి యొక్క అంశలై ఉన్నాయి కదా, ఆ గుణాల చిన్న అంశ నుండి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు సంభవిస్తున్నాయి. అటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను. చాలా కాలం క్రిందట మరణించిన పుత్రుని తీసుకొని రమ్మని గురువుగారు కోరగా, మీరిద్దరూ కలిసి యముడింటికి వెళ్ళి గురువుగారి కోసం గురుదక్షిణగా ఆ బాలుణ్ణి తీసుకొని వచ్చారు కదా. పుత్రులారా, మీరిద్దరూ యోగేశ్వరులకు కూడా ఈశ్వరులు, నా కోరికను కూడా అలాగే నెరవేర్చండి. భోజరాజైన కంసుడు వధించిన నా పుత్రులను తీసుకొని రండి. ఎంత కోరిక కోరుకుంది చూడండి. ఎప్పుడో అమ్మ పేగు కదా, తల్లి కదా, నాకు వారిని చూడాలని కోరికగా ఉంది అని కోరికను మీరు సందీపుడి పుత్రుణ్ణి యమలోకం నుంచి తీసుకొచ్చినట్టుగానే కదా ఆ కంసుడు సంహరించినటువంటి నా పుత్రులను కూడా తీసుకురండి అన్నది తల్లి. ఇలా ప్రేరేపించగా బలరామకృష్ణులు యోగమాయను ఆశ్రయించి సుతల లోకంలోకి ప్రవేశించారు. అక్కడ రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తి, సకల ప్రాణులకు దైవము, ఏకాత్మ భావన గల తనకు కూడా దైవము, ఆయన బలరామకృష్ణులు సుతలంలోకి ప్రవేశించటాన్ని చూశాడు. ఎందుకొచ్చారు వీళ్ళుని? వారిని చూస్తూ ఉండటంతోనే ఆనందంతో ఆయన హృదయం నిండిపోయింది. ఆయన పరివారంతో కలిసి వెంటనే లేచి నిలబడి వారికి నమస్కరించాడు. ఎంతో ఆనందిస్తూ వారికి ఆసనమిచ్చాడు. దాని యందు వారు కూర్చొనుండగా ఆయన వారి పాదాలను కడిగి ఆ నీటిని పరివారంతో కలిసి తలపై ధరించాడు. ఎందుకంటే ఆ నీరు బ్రహ్మదేవుడితో సహా సకల జగత్తును పవిత్రము చేస్తుంది కదా. ఆయన వారిద్దరికీ విలువైనటువంటి వస్త్రాలను, ఆభరణాలను, అంగరాగాలను, తాంబూలాలను, ధూపదీపాలను, అమృత నైవేద్యాన్ని మొదలైన వాటిని పుష్కలంగా ఇచ్చి బాగా పూజించాడు వాళ్ళిద్దరినీ కూడా. ఆయన తన పరివారాన్ని, ధనాన్ని, దేహాన్ని కూడా వారికి సమర్పించాడు. బలిచక్రవర్తి వీళ్ళిద్దరి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. ఆ సమయంలో కళ్ళు ఆనందాశ్రములతో నిండి దేహమంతా రోమాంచనము కలిగింది. అట్లే ఏడ్చేస్తున్నాడు ఆనంద భాష్మాలతో, ప్రేమతో బుద్ధి తడిసిపోయింది. ఆయన శ్రీకృష్ణుడి పాదాలను ఎన్నోసార్లు తాకాడు. బొంగురుపోయిన కంఠంతో ఇలా అన్నాడు, నమోనంతాయ బృహతే, నమోనంతాయ బృహతే, నమః కృష్ణాయ వేదసే, సాంఖ్య యోగవితానాయ బ్రహ్మణే పరమాత్మనే, దేశకాల పరిమితులు లేని పరబ్రహ్మ పరమాత్మ నువ్వే, నువ్వే సృష్టికర్తవు, సాంఖ్యయోగ కర్మయోగాలను కూడా ప్రవర్తిల్లు చేసింది బ్రహ్మవైన నువ్వే, నీకు అనేక నమస్కారములు. మీ ఇద్దరిని దర్శించటం ప్రాణులకు ఎంతో ఇష్టం కదా, అది చాలా కష్టం కదా, వాళ్ళకి చాలా ఇష్టమవుతుంది కానీ చాలా కష్టం కదా, దర్శించలేరు కదా, అయినా ఈశ్వర కృపతో మీ దర్శనం సులువుగా లభిస్తుంది కదా ప్రభు. ఎంతో కష్టపడుతూ ఉంటారు, మీ దర్శనం నాకు సులభంగా పరమాత్ముడి కృపతో, ఆ స్వామి నీ కృపతోనే నాకు కలిగింది అనటం సత్యం. ఎందుకంటే రజోగుణ తమోగుణ స్వభావం గల మాకు మీరిద్దరి దర్శనము అయినది. నీ మూర్తి రజస్తమో గుణాల కలయిక లేని సత్వగుణంతో నిండి ఉంది కదా, వేదమే సాక్షాత్తుగా నీ శరీరమై ఉంది.
దితిపుత్రులు ధనుపుత్రులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు చారణులు యక్షులు రాక్షసులు పిశాచాలు భూతాలు ప్రమత గణనాయకులు మేము మా వంటి మరికొందరు నీ యందు ఎల్లప్పుడూ దృఢమైనటువంటి శత్రుత్వాన్ని వహించి ఉన్నవారము అయినప్పటికీ మేమంతా శత్రుత్వాన్ని నిన్ను ఎట్లన్నగా నిన్ను ఓడించాలా నిన్ను కొట్టాలా అనే బుద్ధి మా అందరికీ ఇంతమందికి నేను చెప్పిన వాళ్ళందరికీ ఉంది కదా. అయినప్పటికీ కంసుడు మొదలైన కొందరు నీ యందు దృఢమైన వైరంతోనూ గోపికలు కొందరు ప్రేమపూర్వకమైన భక్తితోనూ నిన్ను చేరుకున్నారు కదా. దృఢమైనటువంటి భక్తి కావాలా? విరుద్ధం భావన ఉండినప్పటికీ దృఢమైనటువంటి భక్తి కంసుడికి ఉంది, గోపికలకు ఉంది. అందుకని కదా నిన్ను చేరుకున్నారు, నీ చుట్టూ చేరుకున్నారు. వారు పొందినట్లుగా సత్వగుణ ప్రధానులైనటువంటి దేవతలు మహర్షులు మొదలైన వారు కూడా నిన్ను పొందలేకపోయారు కదా. అంత సులభంగా నిన్ను పొందలేరు ప్రభు, మహర్షులు కూడా పొందలేరు. అటువంటి యోగం వాళ్లకు దొరికింది. గోపికలకు, చుట్టూ ఉండేటువంటి గోపికాస్త్రీలకు, వాళ్లకు గోసాయలకు దొరికిందంటే ఎంత అదృష్టము. నారాయణ 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 హరే కృష్ణ.